మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని మంచి సూచనలు ఇస్తాం అధ్యక్ష. కొద్దిగా దయచేసి ఇంటరప్షన్ లేకుండా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. అధ్యక్ష, ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్ ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూర్స్ అండ్ ఇనబిలిటీ. ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయటపెట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది, ఒక రాజకీయ కరపత్రంలాగా ఉంది. బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష. ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే భట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది. అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు? మీరు చేసింది ఏందో చెయ్యబోయేది ఏందో గది చెప్పుంది. 8 నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష, మన రాష్ట్రంలో దశా దిశ లేని పాలన నడుస్తుంది. ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు. ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా, కాయగొరుకుడు మాటలు, విజన్ లేదు, విషయం లేదు, ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు. ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు. మరొకవైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం 347,229 రూపాయలని పేర్కొన్నారు. ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షనా అధ్యక్ష? ఇంత కన్ఫ్యూజనా అధ్యక్ష? ఇంత కుట్రనా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2014లో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం 11వ స్థానంలో ఉన్నాం. కానీ మా 10 ఏళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా, సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1గా నిలపడం జరిగింది. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే 10 ఏళ్ల మా పాలన ఫలితమా, 8 నెలల మీ పరిపాలనలో పెరిగిందా? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం 1వ స్థానంలో నిలబడ్డది? అధ్యక్ష, 4.5 లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా, మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2014లో దేశ జీడిపిలకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈరోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏళ్ల మా శ్రమ ఫలితమా, 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2013-14లో 7 కోట్లు ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా, మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులల్లో పుష్పగుచ్చాలు పెడతారని భట్టి గారి ప్రసంగం వినడానికి అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,483 మెగావాట్లకు పెరిగింది. మీరు చేసిన దానికంటే 3 అంతలు చేశాం. ఈ మధ్య అదనంగా 1400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 1196 యూనిట్లు. అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది అధ్యక్ష. ఇదంతా కాదు బట్టన్న,
స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్లలో ఉంటుంది. కుల్లం కుల్లా మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల్లో కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష, ఏ మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవమైన సభానాయకులు ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికాడికి పోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏడికొచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే జనరల్గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష. మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈరోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష. పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది, ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు బయట కరెంటు పోయింది, అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సరే అధ్యక్ష గత ఓపిక ఇంకా చాలా చెప్పేది ఉంది సార్ ఆగే. గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు, మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం. రెండోసారి అధిక